తెలుసవి. ఈ రామాయణం నేను రాసే టైంలో అప్పుడు నేను దవళేశ్వరం ఉన్నాను. అరణ్యకాండకు వచ్చినప్పుడు అరణ్యకాండగా చివరికి వచ్చాను పంపా సరోవరం దగ్గరికి. అక్కడ శబరి రాముడు వచ్చేసాడు, ఇంతకుముందు చెప్పాను కదా, రాముడు వచ్చాడు దర్శనం ఇచ్చాడు. సరే అక్కడ ఆమె ఏమో ఇచ్చింది, ఆమె పండ్లు పెట్టినట్టుగానే అయ్యంతా, అదంతా వేరే విషయం. అది ఆ రామాయణంలో లేదులే, అది రంగనాథ రామాయణం. రంగనాథ రామాయణంలో ఉంది ఆ పండ్లు కొరికి పెట్టడం అదంతా. ఇకపోతే అంతా అయిన తర్వాత శబరి ఇంకా చెప్పు ఏవేవో మీ గురువుల గురించి వినాలంటాడు రాముడు. శబరి చెప్తూ ఉంటుంది అంటే భక్తులు మాట్లాడితే వినాలని భగవంతుడికి కూడా. రామా, అదిగో ఆ వనం, ఆ వనంలోనే యజ్ఞయాగాదులు చేశారు మా గురువులు. అంటే చాలామంది ఉండేవారు, మతంగ మహర్షి కూడా చాలామంది ఉండేవాడు, అందువల్ల బహువచనం వాడింది. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ, ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరినీ మా గురువులు ఇదిగో ఇక్కడుండి ఇక్కడ యజ్ఞయాగాదులు చేశారు శబరి. అక్కడ చాలా విచిత్రాలు ఉంటాయట్ని కబంధులు చెప్తే నేను విన్నాను. అవును రామా, ఇప్పుడు కూడా చూడొచ్చా అవి శబరి? చూడొచ్చు రామా, పక్కనే గోడ అంతే డిఫరెన్స్. ఇక్కడ ఉంది కుటీరం, అది వనం. శబరి, నాకు ఆ వనాన్ని చూడాలని ఉంది అని అనే చోట రాముడు అంటాడు, నేను చూడాలనుకుంటున్నా అహం పశ్యామి తద్వనం అన్నాడు. రాముడు అన్నాడు తద్వనం అన్నాడు, తదంటే సరిపోదు, దాన్ని చూస్తానంటే తద్వనం. తద్వనం చూడండి, అదే మనకి ఇక్కడ తద్వనం నామ బ్రహ్మ ఉపాసితవ్యం. తద్వనం అనగానే ఎందుకో అది నా కేవలం నా వ్యక్తిగతమైన అనుభూతి, పర్సనల్ ఎక్స్పీరియన్స్. నా చేతిలో కలం పడిపోయింది అట్లా. అబ్బా ఏంటిది, తద్వనం అనే పేరు వాడాడే రాముడు. సరే వాడింది వాల్మీకి. నేను అప్పటికే కేనోపనిషత్తు నా మైండ్లో ఉందని నేను ఎప్పుడు చదివాను. కనుక కేనోపనిషత్తులో తద్వనం అని చెప్పింది ఈ వనం ఏంటి అని ఒక్కసారి మనం కూడా వెళ్తాం రాముడితో కూడా, ఏముందో అక్కడ అని. లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ చూపించింది ఒక సరోవరం లాగా ఉంది నీళ్లు. రామా, అదిగో ఆ సరోవరం. అవును, చాలా అందంగా ఉంది శబరి, స్పష్టంగా ఉంది, స్ఫుటంగా ఉంది, స్వచ్ఛంగా ఉంది, నిర్మలంగా ఉంది జలము అని అంటే, రామా నా గురువులు స్నానం చేసింది అక్కడే. వాళ్ళు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత కళ్ళు చేతులు వణుకుతూ ఉన్నటువంటి దశలో కూడా వాళ్ళు ఇక్కడ యజ్ఞయాగాదులు చేశారు, అంత వృద్ధాప్యంలో కూడాను. ఆ సమయంలో సముద్ర స్నానం చేయాల్సినటువంటి కూడా కొన్ని ఉన్నాయి. వీళ్ళు ఇక్కడే కదలలేని పరిస్థితిలో ఉన్నారు రామా. అప్పుడు వాళ్ళు సముద్ర స్నానానికి వెళ్ళేటువంటి అవకాశం లేదు గనక నా గురువులు సంకల్పించారు. సప్త సముద్రాలు వచ్చి చేరాయి, సర్వ నదులు వచ్చి చేరాయి, గంగ, యమున, బ్రహ్మపుత్ర అన్ని సమస్తం, ఎన్ని పుణ్య నదులైతే పుణ్య భారతావరిలో ఉన్నవో అవన్నీ వచ్చి చేరాయి రామ. సప్త సాగరాలు వచ్చి చేరాయి, ఆ జలాలేవి వీటిల్లోనే స్నానం చేసిందంటే రామలక్ష్మణులు వెళ్ళి నమస్కారం చేస్తారు ఆ జలాలకి. గంగే తమ దర్శనాన్ని ముక్తయ్యి, నిన్ను దర్శిస్తేనే ముక్తని వెంటనే ఇటు తిరిగి రామా ఆ వేదిని చూడు అన్నది. వేది అంటే వాళ్ళు యజ్ఞయాగాదులు చేశారు చూసారా, హవిస్సు వేస్తూ స్వాహా అంటూ వేశారు ఆ వేది, అది చూపెట్టింది విచిత్రం. దివ్యమైన ప్రభలు విరజిమ్మబడుతూ ఉన్నాయి అక్కడ, అర్థమవుతుంది, కాంతివంతంగా ఉన్నాయి, దివ్య కాంతులు. ఇప్పటికీ ఎక్కడి నుంచి వస్తుందో ఆ కాంతి అర్థం కాలేదు. రామలక్ష్మణులు నమస్కరించారు. ఆ రోజు ఆ వేది దగ్గర ఏ పుష్పాలనైతే వాళ్ళు వేశారో ఆ గురువులు, ఆ పుష్పాలన్నీ కూడా వాడలేదు. ఇప్పుడే తీసుకొచ్చేటువంటి తాజా పుష్పాల్లాగా అవి కనపడుతూ ఉన్నాయి. అది చూసి దానికి నమస్కరించాడు రామా. ఈ వైభవం అంతా మా గురువులది, వాళ్ళు స్నానం చేసి తడిసినటువంటి బట్టల్ని ఆరేశారు చూచారా, అయ్యో ఆ కొమ్మల మీద అని చూపెడితే
రాముడు దగ్గరికి వెళ్తారట ఆ గుడ్డల్లో నుంచి కొద్ది కొద్దిగా బొట్లు రాలుతూ ఉండాయి నీళ్లు. ఇంకా ఎండల ఇంకా ఆరలేదు అవి. ఆ తడి బట్టలు అట్లాగే ఉన్నాయి. రామ, ఇది తద్వన వైభవం రామ, తద్వన వైభవం. లక్ష్మణుడు అట్లుంటే రాముడు చెప్తాడు, చూసావా లక్ష్మణ, చూచావా మహాత్ముల యొక్క వైభవం అంటాడు, చూచావా తద్వన వైభవం అంటాడు. ఇప్పుడు తద్వనం అర్థమవుతా ఉందా మీకు? కేవలం బ్రహ్మజ్ఞానం అది తద్వనం. ఇది బ్రహ్మము అంతటా ఉండిన బ్రహ్మజ్ఞానం మాత్రం ఈ పుణ్య భారతావనిలోనే ఉంది. అదే తమాషా, అదే దానికి ప్రతిరూపంగా మనకు తత్వనం కనపడతా ఉంది. కాబట్టి ఎప్పుడు అంటే సప్త సముద్రాలు సర్వ నదులు ఒక చోటికి చేరాయంటే ఏంటి దాని అర్థం? అన్ని నీలోనే ఉన్నాయి, ఒక చోటే ఉన్నాయి. ఏదేదైతే ఉందో అది ఒక చోట ఉంది, లేకుండా పోలేదు. ఎందుకని? అదే బ్రహ్మం. ఇప్పటికే మనకు అర్థం, అఖండమైనటువంటి స్థితి కనుక, అఖండ స్థితి అఖండ రూప స్థితి ఏవ మోక్ష, ఇదే కదా మోక్షం. కాబట్టి అన్ని ఒక్కచోట లభ్యమవుతాయి మనకు. నువ్వు గనక జ్ఞానాన్ని పొందితే నీవే సర్వమైపోతున్నావు. అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ఏంటి ఇంకేముంది? అంతటా ఒక్కచోటే లభ్యమైపోతా ఉంది, నీ హృదయంలోనే లభ్యమైపోతుంది. అవి సాగర జలాలు, వాటిల్లో స్నానం చేసింది వాళ్ళు. ఇటువంటి జ్ఞాన జలంలో స్నానం చేశారు వాళ్ళు. ఏవైతే సమర్పించారో పుష్పాలు ఇప్పటికి వాడలేదు. ఆ మహావాక్యాలు అనేటువంటి సుమాలు, ఉపనిషద్ వాక్యాలు ఈ రోజు వరకు వాడిపోలేదు, ఊడిపోలేదు ఈ ప్రపంచంలో. అంతే, ఎంత సాంకేతికంగా మనం అభివృద్ధి చెందిన శాస్త్రం, ఎంతగా పరిణ వెళ్ళిన మహాత్ములు అందించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాని ముందు సర్వ శాస్త్రాలు సర్వ విద్యలు తల వంచవలసింది, కానీ ఎత్తడానికి అవకాశమే లేదు. ఎందుకని? ఎప్పటికీ వాడవే. ఇటువంటి సంస్కృతిని చూచి ఓర్వలేక అసూయతో జ్ఞానం మీద కూడా అసూయ పెంచుకొని ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ భారతావని మీద దండయాత్రలు చేస్తే విదేశీయులు వాళ్ళు ఎంత దండయాత్రలు చేసినా సరే ఈ దేశంలో ఉండేటువంటి చల్లదనం, ఈ దేశంలో ఉండేటువంటి జ్ఞానం దాన్ని ఎండగట్టలేకపోయారు. ఇప్పటికి కూడా చూడు వాళ్ళ వస్త్రాలు ఏ విధంగా ఉన్నాయి, తడి ఆడలేదు ఇప్పటికి కూడా. ఎవరు ఎంతగా దీన్ని నశింపజేయాలని ప్రయత్నం చేసినా ఒక్క సోమనాథ ఆలయంలో ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలని, ఇది యూనివర్సిటీ రీసెర్చ్, ఇది వాటిని తీసుకొచ్చి ఒక్క చోట పోగేసి తగలబెడితే తాళపత్రాలు సార్, తాటాకు గ్రంథాలు, వాటిని ఒక్క చోట కుప్పపోసి తగలబెడితే 40 రోజుల పాటు అగ్ని ఆడకుండా అవి తగలబడ్డాయంటే ఎంత సాహిత్యాన్ని పోగొట్టుకొని ఉండాలి. ఇదే కదా గజనీ మహమ్మద్ టైంలో జరిగింది. ఇప్పుడు అడుగుతున్నా నేను, మిస్టర్ గజని నీకేం కావాలో చెప్పు, నీకు ఏ శాస్త్రం కావాలో చెప్పోయా, నువ్వు తగలబెట్టింది ఏమని? ఊరికే నీ అసూయను ప్రకటించావు, నీ ఈర్షను ప్రకటించావు. సూర్యుడికి గొడుగు పట్టిన వాళ్ళు ఇప్పటి వరకు లేరు. జ్ఞానాన్ని ఏ విధంగా సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేసినా నువ్వు ఎంత దాన్ని అణగబొక్కుతూ ఉంటే అంత గొప్పగా పైకి లేస్తుంది. అంత ప్రశస్తమైనటువంటిది భారతీయ సంస్కృతి. అటువంటి నామ సమేతం నామ సమేతం కృత సంకేతం వాదయతే మృదువేణు హరి. నన్ను ఇక్కడ పెట్టి ఎంతసేపు రామ రామ అయిపోయింది, కానీ నా పరిస్థితి పట్టించుకోవడం లేదు అనుకుంటాడేమోనని మధ్యలో శాంపిల్. నామ సమేతం నామ సమేతం కృత సంకేతం వాదయతే మృదువేణు హరి. బహుమనుతే నన్నుతే తను సంగత, బహుమనుతే నన్నుతే తను సంగత, పవన చెలి తమ పేరేణు తిరసమీరే యమునా తీరే
వసతివనే వనమాలి తీరసమీరే యమునాతీరే వసతివనే వనమాలి గోపీగి గోపీపీన పయోధరమర్దన చంచల కరయుగశాలి ధీరసమీరే యమునాతీరే వసతివనే వనమాలి ధీరసమీరే నామ సమేతం సమేతం రాధా 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 ఒత్తొకటే డిఫరెన్స్ రాధా రాధా నా దగ్గరికి రారాధా రారాధా రాధా రారాధా రాధా రాధా రారాధా ఇదేంటి చెప్పండి అరిగిపోయిన రికార్డు కాకపోతే సరిపోయింది ఇప్పుడు నమ సమేతం రాధా ఆమెమో రాలేదు రాధ రెండు అక్షరాలు అసలు ఆయన పిలిచేది రాధ కాదు మనల్ని జీవా ఎందుకయ బాధలు పడతా ఏముండదు సుఖం నీకు చూసావు కదా మూడు ముళ్ళు వేసావు ముప్పు తిప్పలు పడుతున్నావు ఏం చేసావు చెప్పు బ్రతుకులో మెడలో ముడి బతుకులో చిడి ఏమన్నా ఉందా ఇంతకన్నా నా మాట విను నా దగ్గరకు రా ఎంత ఆనందం ఉందో రావయ్యా రాధా జీవా ఆ రాధ రాలేదు మనం పోలేదు ఎంతసేపు పిలిచిరా మనం ఉండలే వచ్చినట్టే ఉంటాము జారిపోతూ ఉంటాం ఎందుకనంటే మనకు ఆయనకి ఏముంది ఏదో చెప్తాడు ఫ్యామిలీ లేవు ఏమీ లేవు ఉంటే తెలుస్తుంది సన్యాసం తీసుకుంటే మనం కూడా చెప్పగలం ఇంట్లో పాపం ఆయనేమో యథార్థం పట్టించాలని మనకు అందుకని మనల్ని ఎంత పిలిచాలో మనం పోం అప్పుడు అనుకున్నాడట నమ సమేతం నమ సమేతం కృత సంకేతం వాదయతే మృదు వేణు రాధా రాధా అని పిలిస్తే బృందావనం నుంచి ఆమె రాలేదు యమునా తీరం నుంచి అప్పుడు ఏం చేసి అంటే కృత సంకేతం నేను ఇక్కడ ఉన్నాను రాధకి ఇవన్నీ తెలియడం లేదు తను ఎక్కడ సంసారంలో కూరుకుపోయిందో ఓ మహర్షులారా ఓ మహాత్ములారా ఓ ఆశ్రమాన్ని పెట్టి అందరినీ ఉద్ధరించేటువంటి దైవదూతలారా మీరన్నా వెళ్ళి చెప్పి ఆ జీవుల్ని బాగుచేసి ఇది కాదు మనకు ఆశ్రయస్థానం ఇది కాదు మనకు ఆసక్తి స్థానం మనం భగవంతుడిని చేరాలి అని మీరన్నా చెప్పండి అని ఎవరైతే దీనికోసంగా డెడికేట్ అయి ఉండారో సమ్యక్ న్యాస ఇది సన్యాస మీరన్నా పోయి బోధ చేసి జ్ఞానాన్ని బోధించి కేవలం ప్రాపంచికమైనటువంటి విషయ వాసనల మధ్య కొట్టుమిట్టాడేటువంటి ఈ జనాన్ని మళ్ళీ ఒక్కసారి దారి మరల్చి శాశ్వతమైనటువంటి నా పాద పద్మాలయం లగ్నం చేసేటట్టుగా మీరు ఉపన్యాసాలు చెప్పండి ప్రవచనాలు చెప్పండి అంటే వీళ్ళు ఇంకా ఘోరంగా ఉండ ఎందుకని మా బాధలు మాకుండాయి స్వామి ఎందుకని ఆశ్రమాలు కూడా ఇన్కమ్ ట్యాక్స్లో ఇరుక్కుపోయినటువంటి రోజులు అయిపోయినాయి ఆశ్రమాలకు కూడాను పేరు ప్రఖ్యాతులు ఇవే కానీ భగవత్ చింతన శాస్త్రము ఏమీ లేదు ఏదో ఒకటి పట్టుకోవడం పిచ్చి చేష్టలు వాళ్ళ పుణ్యం అంటూ టీవీలు దొరికాయి జనము దొరికారు పాప అమాయకులు రకరకాలుగా చిన్న భిన్నం చేసి వాళ్ళ జీవితాల్ని అన్యాయం చేసేస్తున్నారు పోయి వాళ్ళకి సత్యాన్ని అందించేవాళ్ళు లేరు ఎందుకు అందించేవాళ్ళు లేరు మోక్షం అనేది జ్ఞాన రూపంలో ఉంది
జ్ఞానం ఉంటే బోధించగలడు, జ్ఞానం లేనివాడు బోధించే అవకాశం లేదు. కనుక నువ్వు అది చేస్తే నీకు ఇది వస్తుంది, ఇది చేస్తే అది వస్తుంది, అన్నీ చేస్తే ఏదో వస్తుంది మృత్యు, అంతకన్నా ఇంకేం లేదు. ఈ విధంగా వాళ్ళు దగ్గరకు పోయి జనాన్ని ట్రైన్ చేసి ఆధ్యాత్మికంగా మార్చేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేకుండా పోతే కృష్ణుడు ఏం చేయాలని అర్థం కలదు. ఎట్లబ్బా రావడం, నా భక్తురాలు కదా రాత, ఆవిడ రావడం లేదు, వీళ్ళు చెప్పి పంపడం లేదు. అంటే అష్టపదిలో చెలికత్తెల కోసం సంకేతం, రాధ రాలేదు పిలిస్తే ఓ చెలికత్తెలారా మీరన్నా చెప్పండి, మీరు వింటున్నారు కదా నా వేణునాదం, మీరన్నా చెప్పండి రాధకి నిన్ను పిలుస్తున్నాడు, ఎంతసేపు అరిగిపోయిన రికార్డు రాధ రాధ అంటాడు ఇంకే లేదు నువ్వు పో అని వాళ్ళు చెప్పలేదు. కాబట్టి మనము పరమేశ్వరుడికి తిరగడం లేదు, ఈ మార్గంలో ఉండే వాళ్ళు కూడా మనల్ని నడిపించే పరిస్థితుల్లో లేండు. కానీ మన మీద స్వామికి ప్రేమ కనుక, రాధ మీద ప్రేమ కనుక, నెక్స్ట్ ఏం చేశాడో తెలుసా, ఇక్కడ రాముడు ఏదైతే అంటున్నాడో అదే చేశాడు. అందుకు చెప్తున్నా మీ వాయుదేవుడు బహుమనుతే నన్ను తే తను సంగత పవన చలితమ పిరేణు, బహుమనుతే నను తే తను సంగత పవన చలితమ పిరేణు, ధీర సమీరే యమునా తీరే వసతివనే వనమాలి, ధీరసమీరే యమునా తీరే వసతివనే వనమాలి. ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే ఇంక ఎట్లా రాలేదు కదా, కానీ గాలి వస్తుంది ఈ వైపుకి. ఈ గాలి ఏ వైపు నుంచి వస్తుంది, అటు వస్తుంది. రాధ ఇల్లు ఎక్కడుంది, అక్కడుంది. గాలి ఆ వైపు నుంచి వస్తూ ఉంది కనుక రాధ శరీరాన్ని తాకి ఉంటుంది. కానీ ఆ గాలి కొద్ది తీవ్రంగా వస్తుందట. ఆ రావడంలో యమునా తీరం కదూ, యమున దగ్గర ఏముంటుంది, అంత ఇసుక కదా. రాముడి పరిస్థితి వేరు, ఇక్కడ అక్కడ ఇసుక. ఎప్పుడైతే ఆ గాలి తీవ్రంగా వచ్చిందో యమునా తీరంలో, గాలికి ఇసుక రేణువులన్నీ పైకి లేచాయట. అక్కడ వాయువుని పవిత్రంగా గాలిని పవిత్రంగా చూస్తున్నాడు రాముడు. ఇక్కడ అంత కూడా ఇంకా కిందకు వచ్చి రాధ ఇంటి మీద నుంచి గాలి వస్తుంది కనుక గాలి పవిత్రమైపోయింది. కృష్ణుడు ఆ పవిత్రమైన గాలికి ఇది ఈ భూమిని తాకింది కనుక ఈ రేణువులన్నీ పవిత్రమైనవి. అటువంటి రేణువులు లేచి నా మీద పడుతున్నాయి కనుక నేనెంత పవిత్రమైపోయినాను అనుకుంటాడు రా కృష్ణుడు. మంది ఎక్స్ట్రాడినరీ కదా. బహుమనుతే తన్ను తే తన్ను సంగత పవన చెల్లి. ఎప్పుడైతే మన బ్రతుకు భారంగా మారుతుందో, ఎందుకని అనుకూలాలని ప్రతికూలంగా మారినప్పుడు, అటువంటి పరిస్థితుల్లో సాధకులమైనటువంటి మనం చేయవలసింది ఒక్కటే, ఏకాంతంలో ఎవ్వరు లేకుండా భగవంతుడితో మాట్లాడడం అనేది నీ బుద్ధికి అలవాటు కావాలి. ఎవరితో మాట్లాడడంగా మన కష్టం వస్తే పరిగెత్తుకుంటూ పోతాం, ఎవడన్నా వినేవాడు ఉంటే చెప్తాం, లేకపోతే ఆశ్రమానికి వచ్చేస్తాం. స్వామీజీ ఇంటర్వ్యూ కావాలి, అపాయింట్మెంట్ కావాలి, దేనికి నాకు కొద్ది కష్టాలు వచ్చాయి ఆయన చెప్పుకోవాలి, నాకు బాధలు వచ్చాయి, నాకు వ్యాధులు వచ్చాయి. స్వామీజీ మాత్రం ఏం చేస్తాడు, చెప్పిందే నువ్వు మర్చిపోయినావు కనుక మళ్ళీ చెప్తాడు, అంతకన్నా ఇంకేం సరేనా. అదే నువ్వు జ్ఞాపకం పెట్టుకుని ఉంటే స్వామీజీ దగ్గర నుంచి ఇంకొక ఊరు నుంచి నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎవరు తోడుగా ఉండరు. ఈరోజు స్వామీజీ తోడుగా ఉండడు, నువ్వు వచ్చి చెప్పావు, స్వామీజీ తోడు లేకుంటే ఏమవుతావు నువ్వు. ఈ ఆలోచనే, లాస్ట్ డే చెప్తాను మీకు ఇప్పుడు కాదు, ఈ ఆలోచనే ఇంతవరకు 10 సంవత్సరాలు అయితే సుందర చైతన్య ఆశ్రమం హైదరాబాద్ వచ్చి గురు పూర్ణిమ ఇక్కడ ఎప్పుడూ జరపలేదు. ఈ విధంగా జరపడం వెనకున్న ఆలోచన ఇదే. దీనికి కారణాలు వేరుగా ఉన్నాయి, ఇప్పుడు మిమ్మల్ని చెప్పి నేను కలత పెడదలుచుకోలేదు, మిమ్మల్ని లాస్ట్ డే మీరు పోయేటప్పుడు చెప్తా. కనుక ఎప్పుడు కూడా జ్ఞానం మన దగ్గర ఉండాలి, జ్ఞానం మన దగ్గర ఉండాలి, భగవంతుడు మన దగ్గర ఉండాలి. ఇప్పుడు నేను శంకరుని నమ్ముకున్నా, ఆయన భాష్యమే నాకు ఆధారం, ఆయనే నా హృదయంలో గురువు, ఇంకంతకు మించిన గురువు లేడు కదా. నేను చూశాను ఆయన్ని, ఆయన నా దగ్గర ఉండాడేంటి, నాకు ఏదైనా అర్థమవుతుంది ఆయన కృప వల్ల అనేటువంటి ఒక అకుంఠితమైనటువంటి విశ్వాసం నాకుంది, అచంచలమైనటువంటి భక్తి నాకుంది. అది కావాలి మనిషి, దానివల్ల అన్నీ జరుగుతూ ఉన్నాయి. మీరు ఏ టెక్స్ట్ అడిగితే నేను ఆ టెక్స్ట్ చెప్పగలను. నా మీద నాకు నమ్మకం ఉండి కాదు, గురువు మీద నమ్మకం ఉండి, గురువు వెనకుండా గోవిందుడి మీద నమ్మకం ఉండి, రిజర్వ్ బ్యాంక్. అర్థమవుతుంది ఇప్పుడు మీకు, ఇది దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడు కష్టాలు వచ్చినా ఎవరితోనో ముచ్చటించడం కాదు, భగవంతుడితో మాట్లాడడానికి
మీరు ఈ దరిద్రపు సెల్ ఫోన్స్ కాకుండా, అది హెల్ ఫోన్స్, అవి నేను చెప్పేది హెవెన్ ఫోన్, సెల్ ఫోన్ హెల్ ఫోన్ కాదు, ఇది హెవెన్ ఫోన్, ఇది హెవెన్ కాదు. మళ్ళీ ఉదయం జ్ఞాపకం వస్తుంది, ఇది మోక్షానికి సంబంధించిన ఫోన్ ఇది. కాబట్టి పరమేశ్వరుడితో మాట్లాడతా, పరమేశ్వరుడితో తీరమెక్కడో కనుచూపు మేర కనరాదు. తీరమెక్కడో కనుచూపు మేర కనరాదు. భారమైనది పయనించు బ్రతుకునావా, తీరమెక్కడో కనుచూపు మేర కనరాదు. భారమైనది పయనించు బ్రతుకునావా, ఎప్పుడు మునుగునో తెలియదు రక్షించు దేవా. నీ అడుగుల కడపడి ఉందు నీలకంఠ, ఆ ఇది కాన్వర్జేషన్ భగవంతుడితో. అర్థమవుతుంది, కష్టాలు వస్తే ఎవరితోటో చెప్పుకోవడం కాదు, నువ్వు ప్రతి ఒక్కరం పెట్టుకోవాలి. ముఖం ఎందుకు ఉండేది ఫుట్బాల్ గ్రౌండ్ లాగా పెట్టుకుంటే ఎట్లది? అర్థమైంది, ఆ పెట్టుకోవాలి మనం. దానివల్ల ఏమవుతుందో తెలుసా? ఎప్పుడైతే నువ్వు బొట్టు పెట్టుకున్నావు, ఎవరు జ్ఞాపకం వస్తారు నీకు? భగవంతుడు జ్ఞాపకం వస్తాడు. లేదా నిన్ను చూశాడనుకో ఎదుటి వ్యక్తి, ఎవరు జ్ఞాపకం వస్తారు వాళ్ళకి? భగవంతుడు జ్ఞాపకం వస్తాడు. కాబట్టి ఇంత జనానికి స్వామీజీ బోధిస్తూ ఉంటే భగవంతుని గురించి, ఆయనకి ఏదైనా పుణ్యం వస్తే వస్తుందేమో, నువ్వు ఏం బోధించకపోయినా నువ్వు అలా పెట్టుకొని పోతూ ఉంటే నీ ముఖాన్ని ఉండేటువంటి బొట్టు చూచినప్పుడు వాళ్ళ గనక భగవంతుడు గనక మనసులో మెదిలితే ఆ పుణ్యం నీకే, ఆ పుణ్యం నీకే. 10 మందిలో ఒక భక్తి భావాన్ని కలిగించిన వాడు అవుతావు. అందుకని చేసుకోవాలి, ఏది చేసినా ఇదే, బొట్టు పెట్టుకున్నా ఇదే. అర్థమవుతుంది, స్వామి పూజ చేసుకుంటాం. పూర్వపు రోజుల్లో మన వాళ్ళు చెవిలో పువ్వు పెట్టుకుని పోయేవాళ్ళు, ఇప్పుడు అది ఒక పెద్ద అవమానంగా మారిపోయింది. ఇంకా ఓ తమాష ఉంది, ఎవరికి చెప్తావయ్యా నువ్వు చెవిలో పువ్వు పెట్టుకున్నాడు చెప్పురా. ఏమయ్యా నీకు చెవిలో పువ్వు పెట్టుకున్నాడు, నీకు అంత బలహీనంగా కనపడతా ఉన్నాడా ఈ సమాజంలో? ఎవరనుకుంటున్నావు అతని నువ్వు? ఎవరనుకుంటున్నావయ్యా చెవిలో పువ్వు పెట్టుకున్నాడు ఎవడో తెలుసా నీకు? భక్తుడు. 40 మంది పిల్లల్ని క్లాస్ రూమ్లో కూర్చొని పెట్టి 40 మందికి ఒక పాఠం చెప్పలేక ఆధునిక విద్యా విధానం తాటిపొండుబడినటువంటి నక్కలాగా, తల మీద తాటిపొండుబడిన నక్కలాగా మూలుగుతూ ఉంటే లక్షలాది మందిని మైదానాల్లో కూర్చొనిబెట్టి మైదానాన్ని తరగతి గదులుగా మార్చి బోధించేటువంటి శక్తి కలిగినటువంటి సంస్కృతిలో ఒక భక్తుడయ్యా, ఒక భక్తుడు అతను. ఎక్కడున్నావు నువ్వు అతన్ని ఎందుకు పెట్టుకుంటున్నాడు చెవిలో? తవ కథామృతం తప్త జీవనం, తవ కథామృతం తప్త జీవనం, కవి బిరీడితం కల్మషాపహం. తవ కథామృతం తప్త జీవనం, కవి బిరీడితం కల్మషాపహం. శ్రవణ మంగళం శ్రీమదాతతం, శ్రవణ మంగళం శ్రీమదాతతం. భువి గృణంతి ఏ భూరిదాజనా, తవ కథామృతం తప్త జీవనం, కవి బిరీడితం కల్మషాపహం. భాగవతంలో, వ్యాస భాగవతంలో మూలంలో, రాస పంచాధ్యాయులో గోపికలు పాడారు శ్రీకృష్ణుని, ఏ కృష్ణ తవ కథామృతం తప్త జీవనం కవి బిరీడితం కల్మషాపహం శ్రవణ మంగళం. నీ కథామృతం, నీ యొక్క దివ్యమైనటువంటి గాథ అనేటువంటి అమృతాన్ని ఎవడైతే పానం చేస్తారో వాళ్ళకి జీవితంలో ఏ బాధలు ఉండవు. జ్ఞానులంతా కూడా దాన్ని కీర్తించారు, నీ కథామృతాన్ని. కవిభీ ఈడితం కల్మషాపహం, కల్మషాలన్నిటి కూడా పోగొట్టేటువంటిది శ్రవణ మంగళం,
మంగళకరమైనటువంటి శ్రవణం వింటే చాలు, భగవన్ నామం వింటే చాలు, భగవత్ కథ వింటే చాలు, లోకేపి భగవద్గుణ శ్రవణ కీర్తనాత్. గృహస్థులుగా ఉండినా, లోకంలో ఉండినా, ఏ కార్యక్రమాలు చేసుకుంటూ ఉండినా, మన పనుల్లో మనం ఉండినప్పటికి కూడాను భగవద్గుణ శ్రవణ కీర్తనాత్, భగవంతుని యొక్క అనంత గుణాన్ని శ్రవణం చేయడం, వాటిని కీర్తన చేయడానికి మించినటువంటి మంగళకరమైనటువంటిది మరి ఈ ప్రపంచంలో మరొకటి లేదు. కనుక ఉదయాన్నే పూజ చేసి హే భగవాన్ సాయంత్రం వరకు, ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఇప్పుడైతే పూజ చేశాను, మళ్ళీ ఇక్కడి నుంచి నేను వెళ్తాను, ఆఫీస్కి వెళ్తాను, బజార్కి వెళ్తాను, మరొక చోటకి వెళ్తాను, ఏవి ఏవి వింటానో ఈ విషయంలో. అలా కాకుండా నేను ఎక్కడికి వెళ్ళినా నీ పాద పద్మాలకు సంబంధించినటువంటి విషయమే నా చెవికి అందుతూ ఉండాలి, నీ కథామృతమే అందుతూ ఉండాలి, నా భక్తి చెడకుండా ఉండేటువంటి విషయమే చెవికి అందుతూ ఉండాలి. కాబట్టి నీ పాదాల దగ్గర ఉండేటువంటి పవిత్రమైనటువంటి పూజా కుసుమాన్ని ఇదిగో నా చెవిలో పెట్టుకొని పోతున్నా, ఈ చెవికి నీ పాదాలకు సంబంధించినటువంటి తత్వమే అందుతూ ఉండాలి అనే భావంతో తవ కథామృతం తప్త జీవనం, ఇది చెవిలో పువ్వు. కాబట్టి ఇవన్నీ కూడాను మనకు భక్తిని పెంపొందిస్తూ ఉంటాయి. పాపద్రవ్యోపజీవనం విధిక్రియా విహీనానం, వీళ్ళకేంటి ఇంకా గతి గోవింద కీర్తనం, గతి గోవింద కీర్తనం. ఓం నమో భగవతే వాసుదేవ, ఓం నమో భగవతే వాసుదేవ. చాలా కాలం అలా చేస్తే బుద్ధి శుద్ధిపడితే ఆ తరువాత నిప్పు కణాలంటి తాత్విక రహస్యాల్ని అర్థం చేసుకునేటువంటి పరిస్థితి వస్తుందని. ఎందుకోటి ఇక్కడ రెండు పాయింట్స్ మీరు బాగా వినాలి. ఒకటి, మన ఉద్యమంలో నడిచింది ఎందుకనంటే నేను ప్రారంభం చేసినప్పుడు కేవలం నామసంకీర్తన మీదనే తీసుకొచ్చాను, ఎక్కువ భక్తిని గురించే ఎక్కువ మాట్లాడుతూ వచ్చాను. ఎందుకంటే అప్పుడు ఇంకోటి మాట్లాడితే అర్థమయ్యేటట్లేదు, ఇదంతా కాన్షియస్గానే చేశాను. కానీ ఆ రోజుల్లో చంద్రభాగ తరంగాలు లాంటి గ్రంథాలన్నీ కూడా రాసి జనాలకు ఇచ్చి, ఏది 1979-80 ఆ ప్రాంతంలో, ఎందుకంటే భక్తి రావాలి, భక్తి రావాలి జనములని, అలా మెల్లగా పట్టుకొని వచ్చిన తర్వాత, అంటే కేవలం సత్సంగాల్లో ఉన్న వాళ్ళంతా కూడా చాలా ఉద్ధరింపబడ్డారనేటువంటి పిచ్చి ఆలోచనలు నేను లేను, కానీ సామాన్య జనుల కన్నా పనికి మాలినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు నాకు తెలుసు. కానీ కానీ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఒక భారీ సంఖ్యలో, నాకు తెలుసు భారీ సంఖ్యలో, దాన్ని అర్థం చేసుకొని ఏమీ తెలియనటువంటి వాళ్ళు కూడాను ఆ నామాన్ని పట్టుకొని, భక్తితో నామాన్ని పట్టుకొని, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కాకుండా భక్తితో నామాన్ని పట్టుకొని, భగవంతుని హృదయంలో పెట్టుకొని, ఓం నమో భగవతే అనేటువంటి ఆ దివ్యనామ సంకీర్తనం చేసి, తద్వారా బుద్ధి శుద్ధిపడి ఈరోజు బ్రహ్మసూత్ర భాష్యం నేను చెప్తే విని అర్థం చేసుకునే స్థాయికి వచ్చారనేటువంటిది ఇప్పుడు కనపడతా ఉంది కళ్ళ ముందు, సుస్పష్టంగా కనపడతా ఉంది. అంటే ఆ బ్రహ్మసూత్రాలకు వచ్చి కూర్చున్న వాళ్ళకందరికీ అర్థమవుతుందని నేను అనడం లేదు, ఆ ఇంటలెక్చువల్ బాబుస్కి ఏం అర్థం కావడం లేదని నాకు తెలుసు చాలామందికి. సామాన్యులు, సామాన్యులు చదువు రాని వాళ్ళు శంకర బ్రహ్మసూత్ర భాష్యాన్ని శృతి మందిరంలో అర్థం చేసుకోగలుగుతూ ఉన్నారు ఈరోజు, ఆ స్థాయి వచ్చింది. కనుక భగవంతుడు ఏదైతే చెప్పాడో నాయన, ఈ పరిస్థితుల్లో కలిగి ఉంటుంది కనుక భగవన్ నామాన్ని విశ్వసించండి. నామానికి నామికి తేడా లేదు. కృష్ణ అన్నాం అనుకోండి, ఎవరి దసరా నామం, మన ప్రాణం దగ్గర, మన ప్రాణనాథుడు కృష్ణాన్ని కానీ ఎవరు వస్తారు మన మనసులోకి, ఏమొస్తాడు ఇంకెవరు రా. రామ అంటే ఎవరు వస్తాడు, రాముడు వస్తాడు ఇంకోరు రా. శివ అంటే ఎవరు వస్తారు, శివుడు వస్తాడు ఇంకోరు రా. కేవలం వాళ్ళ పేరు ఎవరెంతమంది అయినా పెట్టుకొని. కనుక ఆ భగవన్ నామం ఎప్పుడైతే నీ నాలుగు మీద కదులుతూ ఉంటుందో భగవంతుడు నీ హృదయంలో ఉంటాడు ఆయన. ఇది మన ఉద్యమాన్ని అట్లా వదిలిపెడితే, ఇదే భాగవత ధర్మాన్ని ఆ తరువాత కొందరు బాగా స్టడీ చేసి, అంటే జటిలమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాలను అర్థం చేసుకోలేము కనుక ఈ మార్గంలో వెళ్ళాలి, పైగా చెప్పినవాడు సామాన్యుడు కాదు గీతాచార్యుడు, గీతాచార్యుడు ఈ విషయాన్ని బోధిస్తూ ఉన్నాడంటే దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అని ఒక తుకారం, ఒక చైతన్య మహాప్రభు, ఓ తులసీదాస్, ఓ సూరదాస్, ఇట్లాంటి మహాత్ములతో మీరాబాయ్, వీళ్ళందరూ కూడాను ఆ భాగవత ధర్మాన్ని వ్యాపకం చేసుకుంటూ వచ్చారు. దాని అర్థం వాళ్ళకి అద్వైతం తెలియదని కాదు, అద్వైతం తెలియదని కాదు, మహా లోతైన అద్వైతాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళ అభంగాల్లో ఉన్నాయి. నేను మీకు అప్పుడప్పుడు పాడి వినిపిస్తుంటాను కూడా, అది చిన్న విషయం కాదు అది. కానీ భక్తికి ప్రధానంగా తీసుకొని, భక్తినే ప్రధానంగా తీసుకొని
నామ సంకీర్తన ప్రధానంగా తీసుకొని ఈ భాగవతంలో ఉద్ధవుడికి బోధించిన దాంట్లో ప్రధానంగా నామ వైభవాన్ని తీసుకొని రావడం జరిగింది. కనుక సామాన్యులైనటువంటి వాళ్ళు కాస్త బుద్ధి శుద్ధిపడడానికి నామ సంకీర్తన ప్రధానమైంది అని ఆచార్యులు కూడా చాలామంది కీర్తనాచార్యులు గుర్తించడం వల్ల దాన్ని చక్కగా ప్రభావితం చేసుకుంటూ వచ్చారు. కలి నహి యోగ యజ్ఞ విజ్ఞాన కలి నహి యోగ యజ్ఞ విజ్ఞాన ఏక ఆధార రామ గుణగాన ఏక ఆధార రామ గుణగాన కలి నహి యోగ కలి నహి యోగ కలి నహి యోగ యజ్ఞ విజ్ఞాన ఏక ఆధార రామ గుణగాన ఏక ఆధార రామ గుణగాన. తులసిదాస్ కలి ఈ కలియుగంలో యోగ యజ్ఞ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో విజ్ఞాన విజ్ఞాన అంటే జ్ఞానం యోగ యజ్ఞ విజ్ఞాన నహి ఇవి పనిచేయవు ఇవి పనిచేయవు. ఏక ఆధార రామ గుణ గాన ఒకే ఆధారం రామకథాగానం కృష్ణకథాగానం ఇవే అని వాటిని తీసుకొని చాలా ప్రభావితం చేస్తూ జనంలో ప్రాచుర్యాన్ని తీసుకొని వచ్చారు. తుకారం అయితే అంటాడు మధ్య నకో తుజ ముక్తి హే పాండురంగ సంతాచియ సంగతి. నెక్స్ట్ పాయింట్ కాబట్టి ఒకవైపు భగవన్ నామం మరొక వైపు సత్పురుషుల యొక్క సాంగత్యం ప్లీజ్ ఈ రెండు కలిపే సత్సంగాన్ని ఏర్పాటు చేశాం ఆ రోజు. అర్థమవుతుంది దాని విలువ తెలిసిన వాళ్ళు ఈరోజు కూడా సత్సంగాన్ని వదిలిపెట్టడం లేదు పోతూనే ఉన్నారు. అక్కడ ఏదో కావాలేమో మహిమలు అనుకుంటారే వాళ్ళు దాన్ని వదిలిపెట్టేశారు అంతే. ఇంకా మధ్య నకో తుజ ముక్తి నాకు ముక్తి అవసరం లేదు పాండురంగ సంతాచీయ సంగతి సత్పురుషుల యొక్క సాంగత్య భాగ్యాన్ని ఇవ్వ ముక్తి దానించడదే వస్తుంది. గురువు దొరకాలి కానీ సత్పురుషుడు దొరకాలి కానీ ముక్తి రాకపోవడం ఇది నడిచొస్తుంది. ఎందుకో తెలుసా ఛాయానువర్తిని ఆయన ఎక్కడ పోతా ఉంటే అక్కడ నీడలాగా అనుసరించిస్తూ ఉండేటువంటిది ముక్తి. కాబట్టి మహాత్ముల యొక్క సాంగత్య భాగ్యం కావాలి అని ఆలోచన చేశారు. ఇది తుకారం అంటాడు. ఇప్పుడు ఇది ఇది చూస్తే కలిగతి హరి బోల్ హరి బోల్ హరి బోలో బాయి హరి బోల్ హరి బోల్ హరి బోలో బాయి హరి బోల్ హరి బోల్ హరి బోలో బాయి కలి ఔరు గతి నాహి నామ బిన బాయి హరి ఔరు గతి నాహి కలి ఔరు గతి నాహి నామ బిన బాయి హరి బోల్ హరి బోల్ హరి బోలో బాయి. చైతన్య మహాప్రభు కాబట్టి ఒకవైపు అటు బెంగాల్ సైడ్ నుంచి చైతన్య మహాప్రభు ఇక మహారాష్ట్ర అయితే చెప్పనవసరం లేదు. అంతా అప్పట్లో మహాత్ములంతా కూడాను ఏదో ఒక ఉద్ధృతంగా ఒక సైన్యంలాగా వచ్చేశారు ఆ రోజుల్లో. అంత అద్భుతంగా జరిగింది. కాబట్టి 12వ శతాబ్దం నుంచి ఒక 15-16వ శతాబ్దం వరకు భక్తులంతా కూడాను ఈ భక్తి సాహిత్యాన్ని తీసుకురావడంలో ఎక్కువగా ఆ సమయంలోనే ఈ కీర్తన భక్తి ఇవన్నీ కూడాను అద్భుతంగా జనంలోకి వచ్చాయి. ఉద్ధవ యత్